అంటే ఈ విద్యార్థులు కూడా పరీక్షలకు అటెండ్ అయ్యే వాళ్ళలో మనం అనుకుంటున్నట్టు రెండు రకాల్లో మొదటి రకాన్ని మనం జాగ్రత్తగా విశ్లేషిస్తే మొదటి నుంచి చక్కగా చెప్పింది వింటారు ఫాలో అవుతారు హోంవర్క్లు రాస్తారు టైంకి చదువుకుంటారు చేయాల్సినవి చేస్తారు సబ్మిట్ చేస్తారు పరీక్షలు బాగా రాసి చక్కటి ఫలితాన్ని పొందుతారు ఇది ఒకటో రకం రెండో రకం ఉంటుంది చెప్పింది చేయరు చెప్పింది వినరు తమకు నచ్చింది చేస్తారు తోచింది చేస్తారు అల్లటప్పగా తిరుగుతారు ఎవ్వరి మాట వినరు అంతా మేమే మాకు అన్నీ తెలుసు అన్నట్టు ఉంటారు లాస్ట్కి వచ్చేసరికి పరీక్షల ఫలితాలు పాస్ అవ్వాలి కాబట్టి స్లిప్పులు పెట్టడం కాపీలు కొట్టడం ఏదో ఒకటి చేయడం మొత్తానికైతే తిమ్మిన బొమ్మిని చేయడం చేయాల్సినవి చేయకుండా ఏది పడితే అది చేసి ఎలాగోలా పరీక్షలు పాస్ అవ్వాలి అని అనుకుంటారు ఇది రెండో రకం రెండో రకాలు ఉంటాయి విద్యార్థుల్లో చెప్పిన చేసేవాళ్ళు చెప్పినా చేయని వాళ్ళు ఇద్దరు పరీక్షలకు అటెండ్ అవుతారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయం విషయానికి వస్తే ఇప్పుడు నేను చెప్పినట్టు అధికార పార్టీ వైసీపీ కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే ఆయన టీం సహచరులు కానీ ఈ రెండో రకం విద్యార్థులు బ్యాచ్లోకి వస్తారు నిజంగానే నాలుగున్నరేళ్ల టైంలో చెప్పింది చేయకుండా చేసింది చేయకుండా అంతా మాకు తెలుసు మాకు తిరిగే లేదు ఎదురే లేదు మేము చెప్పిందే చేసాం చేసిందే వేదం అన్నట్టుగా వ్యవహరించి అంతర్గత సర్వేల్లో పట్టించుకోకుండా స్పష్టంగా ప్రజా వ్యతిరేకత కనిపిస్తున్న నెత్తి నోరు బాదుకుంటున్న ప్రతిపక్షాల అంశాలను వారీగా ఎత్తి చూపిస్తున్న మీడియా నోరెత్తి చూపిస్తున్న ఇదిగో ఇలా ఉంది ఇక్కడ సమస్య ఉంది అన్నా కూడా అసలు నూట యాభై ఒక్క సంఖ్య బలంతో మేము ఏం చేసినా చెల్లుతుంది అంతా మాకే ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడం కేసులు పెట్టడం మీడియా నోరు నొక్కేయడం జీవోలు దావడం ప్రత్యేకంగా ఏ సామాజిక వర్గాల్లో సంబంధించి రకరకాల అంశాలు ఏమైనా ఎత్తితే వాళ్లపైనే దాడులు చేయడం ఇలా అన్నీ చేయాల్సినవన్నీ చేసేసి ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆ తప్పంతా కూడా ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలదే అన్న విషయాన్ని కంక్లూషన్కి వచ్చేసి దానికి బూచీగా అంతర్గత సర్వేలు లేకపోతే ఐపాక్ టీం ఇలా ఇచ్చింది రిపోర్టు రిషి టీం ఇలా చెప్పింది అని చెప్తూ పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారు దాదాపుగా మనం గమనిస్తే ముగ్గురు మంత్రుల్ని పదకొండు నియోజకవర్గ ఇన్ఛార్జీలని ఉన్న పడంగా మార్చేశారు అది నేను అన్నట్టు విద్యార్థులు పరీక్షలు పాస్ అవ్వాలి కాబట్టి ఏదో ఒక విధంగా చేసేసి వీళ్ళంతా ఏంటంటే చెప్పింది టైంలో చేయరు బట్ చేయాల్సిన టైంలో చేయకుండా ఇప్పుడు చేస్తూ దాదాపుగా వీర విధేయులను సైతం పక్కన పెట్టేసి మూడు ముగ్గురు మంత్రుల్ని పదకొండు నియోజకవర్గ ఇన్ఛార్జీలని ఉన్న పడంగా మార్చేశారు అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే నాలుగున్నరేళ్లలో ఈ వీర విధేయులందరూ కూడా చెప్పింది చేశారు అసలు ఎక్కడ గీత దాటలా చెప్పిన మాట దాటలా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే అదే చేశారు మరి నిర్ణయాలన్నీ తీసుకుంది కదా ముఖ్యమంత్రి గారు కదా తాము చెప్పిందే చేశాం కదా మా తప్పేంటి ఇందులో మరి ఇప్పుడు మమ్మల్ని క్షేత్రస్థాయిలో అంశాలను పరిశీలించకుండా వస్తున్న వ్యతిరేకతను తెలుసుకోకుండా గాయం ఒక దగ్గర అయితే మందు ఒక దగ్గర వేస్తున్నారా అన్నట్టు చేసిన నిర్ణయాలు చెప్పినంత ఆయన చేస్తే మమ్మల్ని మార్చడం ఏంటి అని బాహాటంగా వీర విధేయులు కానీ నమ్మిన బంట్లు కానీ హితులు కానీ శ్రేయభిలాషులు కానీ అసలు ఎవరైనా సరే బయటికి వచ్చి ఇప్పుడు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు బాహాటంగా ముఖ్యమంత్రి గారి శైలిని విమర్శిస్తున్నారు చాలా చోట్ల మార్చిన చోట్లయితే మార్పులపై మంటలు నిరసన సెగలు పొగలు సమ్మెలు ఇంకా చెప్పాలి అంటే టైర్లు తగలబెడుతున్నారు ఎవరో కొత్తోళ్ళని తీసుకొచ్చి మన నెత్తి మీద పెడతారని అడుగుతున్నారు మనం నిన్న చూడొచ్చు కొత్త ఇన్ఛార్జీల నియామకం జరిగిన చోటల్లా కూడా అసంతృప్తి స్పష్టంగా బయటపడింది ఒకప్పుడు అసలు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే అదే అని చెప్పిన వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి బాహాటంగా ఆయన శైలిని విమర్శిస్తున్నారు బాపట్ల జిల్లాలో కూడా మూకుమడిగా వీళ్ళందరూ రాజీనామాలు చేశారు అసలు వద్దు బాబోయ్ మాకు అని రేపల్లెలో అయితే మోపిదే వర్గం రగిలిపోతుంది ఇక స్థానిక ప్రతినిధులైతే అసలు కోకొల్లలుగా రాజీనామాలు కనిపిస్తున్నాయి కొనసాగుతున్నాయి నిన్న మొన్న దాకా మనం చూసాం అంతా బాగుంది అంతా బాగుంది అనుకున్నారు కానీ పరిస్థితి చేదాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇదే కాకుండా మనం గమనిస్తే ఇంకా పది మంది మంత్రులను కూడా మార్చే అవకాశం ఉంది ఈ సంఖ్య కూడా డెబ్భై నుంచి ఎనభై వరకు వెళ్ళే అవకాశం ఉంది టికెట్లు రావు అని చెప్పని అంటున్నారు స సమన్వయం స్పష్టంగా కనపడుతుంది కోరు తెచ్చిన నిరసన అవునా నిజంగా ఇక్కడ ఇంకొక పాయింట్ ఒకటైతే నిజం ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది నాలుగేళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టుగా వ్యవహరించినటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మార్పులు చేర్పులతో మరంతా సర్దుబాటు అయిపోతుందా ఈ వ్యతిరేకత ఇలా మార్చేస్తే మరంతా కూడా తిమిని బొమ్మనన్నా కూడా సవ్యంగా అయిపోతుందా ఈ ఉల్టా పల్టాలు ఇలా చేసేస్తే కరెక్ట్గా అయిపోతుందా అన్నది ఒక చర్చనీయాంశం దీని అంతటికీ కూడా కొంత జాగ్రత్తగా వివరి విశ్లేషిస్తే తెలంగాణ ఎన్నికల ఫలితం అక్కడ మార్చలేదు కాబట్టే ఇక్కడ మార్పులు చేర్పులు అది కూడా మూడు నెలల ముందని అంటున్నారు మొత్తానికైతే ఒక ఫార్ములో అయితే వెళ్తున్నారు ఎంపీలందరినీ కూడా అసెంబ్లీ నియోజకవర్గాల్లో బరిలోకి దించేదట్టు కొందరికి చెక్ చెప్తూ మరికొందరికైతే అటు ఇటు మారుస్తున్నారు ఈ మూడు అంశాల పాయింట్ల మీద వెళ్తున్నారు మరి ఇంకొక డెబ్భై నుంచి ఎనభై మందికి కూడా మొండి చేయి చూపించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది మొత్తానికైతే ప్రస్తుతానికైతే ముగ్గురు మంత్రులు పదకొండు నియోజకవర్గాలతో మొదలైనటువంటి ఈ నిరసన మరి తీస్తుంది మరి ఇది ఆగుతుందా ముందు ముసళ్ళ పండగ అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది ముఖ్యమంత్రి గారి మీద వస్తున్న నిర్ణయాలు వ్యతిరేకతని ఎవరి మీదకు రుద్దే ప్రయత్నం జరుగుతుందా అన్నది ఒక చర్చ మార్చాల్సింది ఎవరిని మారుస్తుంది ఎవరిని అన్నది ఒక చర్చ వీటన్నిటితో పాటు ఎప్పుడూ లేవని నోళ్లు లేవుస్తున్నాయి అంటే ముఖ్యమంత్రి గారికి పార్టీపై పాలనపై పట్టు తప్పిందా అన్న అంశంపై కూడా విపరీతంగా చర్చ కనిపిస్తున్న నేపథ్యంలో మరి తటాబుట్ట సర్దుకునే పరిస్థితి వచ్చిందా అన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి కాబట్టి అన్ని చర్చిద్దాం చిన్న విరామం తీసుకుందాం విరామం తర్వాత ఎన్ని అంశాలపై